రాజకీయాల్లో ఐటీ దాడులు అసలు తప్పెవరిది? ఐటీ దాడుల్ని టీడీపీ నాయకులు కేంద్రం కుట్రాని అంటున్నారు. తమ రాజకీయాల కోసం తెలుగువాడి ఆత్మగౌరవం నినాదాన్ని బయటకు తీస్తున్నారు. ఐటీ దాడుల వెనుక కేంద్రం హస్తం ఉందా? నిజంగానే నిఘా సంస్థలు మన దేశంలో అంత బాధ్యతగా విధి నిర్వహణ చేస్తున్నాయా? ఈ విషయాలు పక్కన పెడితే అసలు రాజకీయ నాయకులు ఐటీ సోదాలకు అతీతులా అనే విషయం తేలాలి. ఇక్కడ రాజకీయ నాయకులు సడన్ గా పైనుంచి ఊడిపడిన దైవాంశ సంభూతులు కాదు. మనం ఓట్లు వేసి గెలిపిస్తే చట్టసభలకు వెళ్లే అర్హత సాధించిన మనలో ఒకరు. ముఖ్యంగా ఇప్పుడు ఐటీ దాడులు ఎదుర్కొంటున్న వారంతా ముందు వ్యాపారస్తులు. తమ తమ వ్యాపారాలతో కోట్లు గడించి ఆ తర్వాత రాజకీయ పలుకుబడి కోసం నాయకులుగా మారిన పక్కా వ్యాపారులు. మరి వ్యాపారాల్లో మోసం జరిగితే దాన్ని కనిపెట్టాల్సిన బాధ్యత, సమాజానికి నష్టం లేకుండా చేయాల్సిన కర్తవ్యం ప్రభుత్వ శాఖలకు ఉండదా? ఉంది. కాబట్టే ఐటీ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది. వ్యాపారాల్లో జరుగుతున్న లావాదేవీల లొసుగుల్ని బయటకు తీస్తోంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఐటీ దాడుల్ని ఎదుర్కొంటున్న నేతల్లో పత్తిత్తులు ఎవరో చెప్పండి. నిజాయితీగా నిస్వార్థంగా వ్యాపారాలు కాంట్రాక్టులు చేస్తున్న వారెవరో ధైర్యం ఉంటే బయటకు రమ్మనండి. మంత్రి నారాయణ, వేదా మస్తానరావు, సీఎం రమేష్, సుజనా చౌదరి, పోతుల రామారావు వీరంతా రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తూ కొన్నేళ్లపాటు వ్యాపారాలు చేశారు. తర్వాత రాజకీయ రంగు పూసుకుని నేరుగా చట్టసభల్లో అడుగు పెట్టారు. ఆపై అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా సంపాదించేశారు. సమస్యలు రాకుండా ఎక్కడికక్కడ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. తీరా ఇప్పుడు లెక్కల బొక్కలు బయటపడేసరికి సడన్ గా రాజకీయ కక్ష సాధింపు అంటూ జనాల సానుభూతి కోసం చూస్తున్నారు. ఇదెక్కడ న్యాయం? లంచం తీసుకుంటూ ఓ అధికారి పట్టుబడితే లంచగొండికి తగిన శాస్తి అంటారా? తూకంలో మోసాలు చేస్తూ ఓ సరటి వ్యాపారి చేస్తున్న మోసం బయటపడితే బొక్కలో పడేసి కుమ్మడి అని దిప్పుపొడుస్తారా? అంటే సాధారణ వ్యాపారిపై ఐటీ దాడి జరిగితే అది ఐటీ వారి వృత్తి నిబద్ధత, రాజకీయ వ్యాపారి రుసుగుల్ని బయటకు లాగితే అది కక్ష సాధింపు. ఇదేం లాజిక్? ఇది కక్ష సాధింపు అయితే గతంలో జగన్పై జరిగిన దాడులు కూడా కక్ష సాధింపే అని టీడీపీ నేతలు ఒప్పుకున్నట్లే కదా. అయితే ఐటీ దాడుల వెనుక కేంద్ర మహస్తం పూర్తిగా లేదని చెప్పలేము. మంత్రిగా ఉన్నప్పుడే సుజనా చౌదరి అక్రమ వ్యాపారాల గుట్టు బయటపడింది. అప్పుడు లేని ఈడీ సోదాలు ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి? బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకున్న తర్వాత ఎన్నికల సీజన్ వస్తున్న వేళ ఐటీ డిపార్ట్మెంట్ జూలు విదల్చడానికి కారణం ఏంటి? ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం అనుకుంటున్న తరుణంలో తమిళనాడులో శశికళను పాత కేసు వెంటాడి జైలు పాలు చేయడానికి కారణం ఎవరు? రాజకీయాల్లో తమకు ఎదురు తిరుగుతారనుకుంటున్న వారిపై కేంద్రం ఎంత కుట్ర చేయడానికైనా వెనుకాడదనే విషయం చాలాసార్లు రుజువైంది. ఈసారి కూడా అదే జరుగుతోంది. ఇది కేవలం మోదీ శాడిజం కాదు, జిత్తుల మారి అమిత్ షా అతి తెలివి. అయితే ఈసారి కాస్త ఎక్కువగా ఏపీపై వీరిద్దరూ ఫోకస్ పెట్టారు. అంతే తేడా.